నమస్కారం, నేను మీ విక్రమ్ పూల. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి ఓ వ్యాఖ్య ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ప్రోగ్రెసివ్ రైటర్స్ సమావేశంలో పాల్గొన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటూ చేశారు, ఒక వ్యాఖ్య చేశారు. సనాతన ధర్మంలో దేశాన్ని సమాజాన్ని పురోగమనంలోకి కాకుండా తిరోగమనంలోకి తీసుకెళ్తుంది అంటూ ఆయన గతంలో జరిగినటువంటి అనేక ఉదంతాలను ఉదహరించారు. సతీసహగమనం కావచ్చు, అదేవిధంగా అనేక దురాచారాలని ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. అంటే సనాతన ధర్మం పేరిట జరిగేటువంటి కొన్ని ప్రక్రియలను గతంలో దేశం ఏ విధంగా నష్టపోయింది, ముఖ్యంగా పేదలు కింద కులాల వాళ్ళు జరిగినటువంటి నష్టాన్ని ఆయన మాట్లాడారు. సరే, ఆయన ఏ లక్ష్యంతో ఇది మాట్లాడినప్పటికీ కూడా సనాతన ధర్మాన్ని ఆయన కరోనాతో, డెంగీ ఇటువంటి ప్రమాదకరమైనటువంటి జబ్బులు లాంటిది సనాతన ధర్మం అని ఆయన మాట్లాడారు. దీని మీద సహజంగానే బీజేపీ, అదేవిధంగా మరికొన్ని సంస్థలు కూడా తీవ్రంగా స్పందించాయి. ఇక్కడ చర్చనీయాంశం ఏంటంటే ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి కామెంటు కరెక్టా కాదా, సనాతన ధర్మం మంచిదా చెడ్డదా, ఆయన ఎందుకు చేశారు అనే దానికంటే కూడా ముఖ్యంగా అసలు ఏదైనా కూడా బలవంతంగా ఒక మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తే అది వికటిస్తుందే తప్ప దానివల్ల ప్రయోజనాలు చేకూరవు అని మనకు గతం నుంచి ఎన్నో చెప్తూ ఉంటాయి. సనాతన ధర్మం మంచిదా చెడ్డదా అని పక్కన పెడదాం. దాంట్లో కనుక ఏదైనా సమాజానికి చెడు కలిగించే ఉంటే దాన్ని ఏ ప్రభుత్వం కూడా నిర్మూలించలేదు చట్టం ద్వారా. కేవలం ప్రజలను చైతన్యపరచాలి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం ద్వారానే, ప్రజల్లో మార్పు తీసుకురావటం ద్వారానే ఇటువంటి దురాచారాలని దురాగతాలని నిర్మూలించడం సాధ్యమవుతుంది. అంతే తప్ప చట్టాల ద్వారా చేయటం అనేటువంటిది సాధ్యం కాదు. చట్టాలు చేయొచ్చు, చట్టాల వల్ల కొన్ని ప్రయోజనాలు జరగచ్చు, కానీ బట్ చట్టాల వల్లే పూర్తిగా ఫలితాలు రావు. మనకు తెలుసు వరకట్న నిషేధ చట్టం ఉంది, కానీ అది అమలులో ఎక్కడా జరగటం లేదు. దాని మీద ప్రజల్లో చైతన్యం తేవటం ద్వారానే, వరకట్నం అనేటువంటిది ఒక దురాచారం, వరకట్నం అనేటువంటిది కట్నాన్ని ఆశించకూడదు అనేటువంటిది ఒక చైతన్యపరచాలి ప్రజల్ని. అంతే తప్ప చట్టం చేశారు అలా ఊరుకున్నారు తప్ప అది నడుస్తూనే ఉంది. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ వరకట్నం అనేటువంటిది జరుగుతూనే ఉంది. చట్టం చేయటం వల్ల దానివల్ల పెద్దగా ప్రయోజనం లేదు. అందువల్ల ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్య సనాతన ధర్మం అని నిర్మూలించాలి అని ఏదైతే ఆయన చేశారో అది దాంట్లో అది పూర్తిగా హేతుబద్ధత కనిపించదు. డిఎంకే ప్రభుత్వం కొంత ప్రోగ్రెసివ్ థింకింగ్లో ఉన్న మాట వాస్తవం. గతం నుంచి ద్రావిడ కల్చర్లో ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంటుంది. దురాచారాల మీద అనేక ఉద్యమాలు చేశారు, ద్రవిడియన్ ఉద్యమాలు జరిగాయి. ఆ పరంపరలోంచి ద్రావిడ పార్టీలు పుట్టుకొచ్చినటువంటి మాట వాస్తవం. స్టాలిన్ తండ్రి ఎవరైతే కరుణానిధి ఉన్నారో, కరుణానిధి గారు కూడా హేతువాది. ఆయన కూడా చాలా సందర్భాల్లో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కొంత వివాదం సృష్టించినటువంటి మాట వాస్తవమే. ముఖ్యంగా ఒక దశలో ఆయన ఒక మాట మాట్లాడారు, శివలింగానికి పాలాభిషేకం చేసే బదులు ఆ పాలని పాలు లేని పసిబిడ్డలకు అందిస్తే మంచిది అనేటువంటి చేసినటువంటి వ్యాఖ్య కలకలం సృష్టించింది. సరే, ఎవరి నమ్మకాలు వారివి. పిల్లలకి పాలు పట్టడానికి శివలింగాలతో పాలాభిషేకంతోనే పసిపిల్లలకు పాలు అందించాలా అనేటువంటిది అది ఒక చర్చనీయాంశం. ప్రజలు కనుక ప్రజలు చైతన్యం తెస్తే అది వేరు, కానీ అటువంటివి చట్టాలు చేస్తే మంచిది కాదు. దీనికి ఈ సందర్భంగా మరొక అంశాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాలి. ఇటీవల సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసింది,
భారతదేశంలో సహజీవనం అనేటువంటి విధానం పెరిగిపోతుంది. సహజీవనం వల్ల అనేక సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. వివాహ వ్యవస్థకు ఉన్నంత పవిత్రత సహజీవనానికి ఉండదు. వివాహ వ్యవస్థలో ఉండేటువంటి ఒక విలువలు సహజీవనంలో ఉండవు అనేటువంటిది కూడా సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. మరి వివాహ వ్యవస్థ కూడా సనాతన ధర్మంలో భాగంగానే మనం భావించాలి. కాబట్టి సనాతన ధర్మంలో ఉన్నదంతా కూడా చెడే ఉంది, దాన్ని నిర్మూలించాలి అని ఉదయనిధి స్టాలిన్ చెప్పడం కూడా మంచిది కాదు. అది ఇటువంటి వ్యాఖ్యలు అవాంఛనీయం. సనాతన ధర్మంలో ఉండేటువంటి లోపాలను అధిగమించడానికి ప్రజలను చైతన్యపరచడం, కాబట్టి ప్రజలను చైతన్యపరిచేటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఉదాహరణకి ఇటీవల చంద్రయాన్3 ప్రయోగించిన తర్వాత, అదేవిధంగా ఆదిత్య ఉపయోగించిన తర్వాత శాస్త్రవేత్తలు ఆయా దేవాలయాల్లో పూజలు చేయటం, ప్రయోగానికి ముందే పూజలు చేయటం మీద కూడా కొంత వివాదం చెలరేగింది. అంటే శాస్త్రాన్ని నమ్ముకున్నారా, విశ్వాసాలను నమ్ముకున్నారా అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తింది. బట్ ఏదేమైనప్పటికీ దానివల్ల నష్టం లేకపోయినప్పటికీ కూడా ప్రజల్లో కొంత రాంగ్ సిగ్నల్స్ వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉందనేటువంటిది కొంతమంది అభిప్రాయం. ఏదేమైనప్పటికీ ప్రజల విశ్వాసాలని గౌరవించాలి. ప్రజల విశ్వాసాలని నిర్మూలించడానికో లేకపోతే దానిని పూర్తిగా పక్కన పెట్టడానికో చట్టాలు చేసినంత మాత్రాన ఉపయోగం లేదు. మన దేశంలో సతీ సహగమనం లాంటిని ఒక దురాచారాన్ని నిర్మూలించడానికి చట్టం చేశారు, దానివల్ల ఫలితాలు వచ్చిన మాట వాస్తవం. కానీ అన్నిటికీ కూడా చట్టాలు మాత్రమే పనిచేయవు. అందువల్ల ఉదయనిధి స్టాలిన్ ఏదైతే ఆయన వ్యాఖ్యానించారో దాని మీద చర్చ అవసరం. చర్చ జరగాల్సినటువంటి మాట, చర్చ జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంత మాత్రం చేత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా సమర్థనీయం కాదు. అందులో ఎంతవరకు మంచి ఉంది, ఎంతవరకు చెడు ఉంది అనేటువంటిది ఎవరికి వాళ్ళు బేరీజ్ వేసుకోవాలి. ఏదేమైనా రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు, ముఖ్యంగా అధికారంలో ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటి ప్రకటనలు అనాలోచితంగా ఉండకూడదు, ఆచితూచి చేయాల్సినటువంటి అవసరం ఉంది. తాము చేసేటువంటి వ్యాఖ్యలు సమాజంలో ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయి అనేటువంటిది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.